కాసేపు అందరం సరదాగా ఉల్లాసంగా ఉత్సాహంగా నవ్వుకుందాం. ఎందుకంటే చాలా ఆనందంగా ఉంది, రగిలిపోతూ ఉంది, అన్నిటికి కల్పించేద్దాం. ఓకే, నా వాయిస్ క్లియర్గా ఉంది కదా? థ్యాంక్ యూ సో మచ్. సుధాలింగం, జై జనసేన. ఓకే మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బాబినాయుడు, మాది కోనసీమ రాజోలు. నిన్న మన జనసేనాని పవన్ కళ్యాణ్ గారు మచిలీపట్నం మరియు గుడివాడ పర్యటించడం జరిగింది. మచిలీపట్నంలో కలెక్టరేట్ దగ్గర వినతిపత్రం అందజేయడం జరిగింది. రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రైతులు పడినటువంటి ఇబ్బందులు కానీ, తుఫాను వచ్చి రైతులు ఎంతైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళని, రైతుల్ని ఆదుకోమని, రైతులకు అండగా ప్రభుత్వం నిలబడమని కోరుతూ వినతిపత్రం అందజేయడం జరిగింది. తక్షణం రైతులకు ఒక 10,000 రూపాయలు విడుదల చేయమని, అదేవిధంగా తర్వాత రైతులు పడుతున్న ఇబ్బందుల్ని ప్రభుత్వం దయచేసి గమనించి 35,000 రూపాయలు రైతులకు అందజేసి రైతులకు అండగా ప్రభుత్వాన్ని నిలబడమని అధినేత పవన్ కళ్యాణ్ గారు కోరడం జరిగింది. అదేవిధంగా మనం నార్మల్గా అనుకుంటూ ఉంటాం, ఎవడో తెలియని వ్యక్తి, ముక్కు ముఖం తెలియని వ్యక్తి వచ్చి ఏదో చెప్పి వాడి గురించి మాట్లాడినప్పుడు ఎవడాడంటే వాడెవడో శతకోటిలింగంలో బోల్డింగం అంటాం, అది ఒక సామెత. మన దరిద్రం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందులోని మరీ దరిద్రంగా 8వ తరగతి కూడా పాస్ అవ్వకుండా మంత్రులు అయిపోయిన వాళ్ళు కూడా ఇక్కడ ఉండటం, ఈ నాయకులుగా చలమని అవడం, అది మన దరిద్రం. వీళ్ళ రైతులు వీళ్ళకేంటంటే ఈ నాయకులకి ఎవరైతే పెద్దగా చదువుకోలేదు, కనీసం 8వ తరగతి కూడా పాస్ అవ్వకుండా మంత్రులు అయిపోయి కూర్చున్నారు, మన దరిద్రం గురించి వాళ్ళకి కనీసం జ్ఞానం లేకపోవడం, కనీసం అవగాహన లేకపోవడం, అది మన దరిద్రం అనుకోవాలి. ఆంధ్రప్రదేశ్ దరిద్రం అనుకోవాలి. సామెత కూడా తెలీదు. కళ్యాణ్ గారు ఎక్కడ బూతులు మాట్లాడలేదు, ఎక్కడ తప్పుగా మాట్లాడలేదు. పలానా నాని, చాలామంది నానీలు ఉన్నారు, ఆ నాని ఎవడో ఎవడో శతకోటి లింగాల్లో బోల్డింగం, అందులో తప్పే ఉంది. ఎక్కడ కూడా పలానా కొడాల నాని బోడిలింగం, కొడాలి వెంకటేశ్వర అనే కొడాలి నాని బోల్డింగం అని ఎక్కడ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అనలేదు. మరి వీళ్ళని అన్నట్టు ఏ విధంగా ఊహించుకుంటున్నారన్నది నాకు తెలీదు. ఆ శతకోటిలింగంలో బోల్డింగం నేనేం చెప్తున్నాను మళ్ళా మీడియా ముందుకు వచ్చి, పోనీ మీరే చెప్పారు నానిగారు, ఎక్కడ కూడా కళ్యాణ్ గారు పలానా కొడాలి నాని బోడిలింగం అని ఎక్కడ మాట్లాడలా. అదేవిధంగా ఇంకో అతను వచ్చాడు, అది ఎవరో తాపేటు కొట్టారని మొన్న, అది అతని పేరేదో ఉంది. నిన్న రీసెంట్గా రేవంత్ రెడ్డి, మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి గారిని ఏదో అంటే ఆ రేవంత్ రెడ్డి గారి అభిమాని అంట, తోడు పొల్లోడు ఎవడో చాలా దారుణంగా మాట్లాడింది ఆవిడ ఆ వ్యక్తి కోసం. ఆ వ్యక్తి పేరు ఏదో ఉంది, ఏదో రెడ్డి అండి, పెర్ని నాని రెడ్డి, సారీ, పెర్ని నారి రెడ్డి గారు. ఈ పెర్ని నారి రెడ్డి గారు చిడతలో అంచుకుంటా, ఇట్లా చిడతలో అంచుకుంటా నూరు జారు మాట అంటే రేవంత్ రెడ్డి గారు అభిమానులు పిచ్చి కుక్కను తిట్టినట్టు తిట్టారు ఈ పెర్ని నాని రెడ్డి గారిని. నేను అంటలేదండి, కావాలంటే ఒక్కసారి ఈ వీడియో వినండి. కేసీఆర్ గారు నాని అంటావు అని పేరు, ఇడియట్ ఫెలో, ఏమేమో మాట్లాడండి, ఏమేమో అంటుండు, ఏమేమో ఏమరా ఏమంటున్నారా, అరే పేర్నా నానిగా, నా ఫోన్ నంబర్ ఇస్తారా, నా ఫోన్ నంబర్ ఇస్తా, దమ్ముంటే రాబే కోడంగల్కి, నిన్ను వంగవేటి తనిపిస్తా కొడుక, ఇంకోసారి రేవంత్ రెడ్డి అన్న గురించి ఏమైనా మాట్లాడినావు అంటే మస్తు మాట్లాడినట్టున్నావు. అరే తొరి పండ్లు పండ్లే లేవు కదరా, అన్ని ఎవరో తనినట్టున్నారు, పండ్లు పోయినట్టున్నాయి, ముందరంతా తొరి కనిపిస్తున్నాయి. అరే పాలతో ఆడేసి ప్రెస్ లో ఏం మాట్లాడాలో తెలియదా నీకు, అవులేగాళ్ళ దాకా ఏమేమో మాట్లాడుతున్నావు, అంత గలీజ్గా అశ్లీలత మాట్లాడుతావు, అబ్బే కుక్క రాబా రా 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 కూడంగలకి రారా, నిన్ను వంగబెట్టి తనిపించకపోతే మా పేరగాలి కొడుక, జిద్దు మీద రారా చూద్దాం, జిద్దు మీద రారా, నీకు దమ్ముంటే రాబ్బే, ఇంకొకసారి నోరు చేస్తావు అంటే తన్ను తింటో రాస్కల్ ఈడియట్ ఫెలో. అమ్మ దీని అమ్మ బత్తాయో, పెర్ని నాని రెడ్డి గారిని ఎంత మాట అందో చూసారా, మరీ ఘోరంగా ఈవిడ నిజంగా దేవతమ్మ తల్లి నువ్వు, మా పెర్ని నాని రెడ్డి గారిని అంత మాట అంటావా, వాళ్ళు ఊరుకుంటారనుకున్నావా, నిన్ను ఊరుకుంటారనుకున్నావా, ఏం చేస్తారనుకుంటున్నా, ముడుచుకునే కొంపలో దూరేస్తారు, అంత మించల్లో ఏం చేయరు వీళ్ళు. ధైర్యంగా ముందుకు వచ్చి కబడ్దార్ నీ తోలు తీసేస్తామన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళరు, సర్లే మనకెందుకులే,
మనకెందుకులే, అంతా మనాళ్ళే, మనం మంచిగా చెప్తే వింటారు, మంచిగా చెప్పు చూద్దాం అంటూ పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కదా మంచిగా. అలాంటి పవన్ కళ్యాణ్ గారి మీదకి వస్తారు యుద్ధానికి, ఈ పేరుని నాని రెడ్డి అయితే కానీ, ఇంకా ఎవరో అతని పేరు ఏదో బోల్డ్లింగమని ఒప్పుకున్నారు, అతని పేరు కొడాలి నాని గారు అయితే కానీ, వీళ్ళందరూ మీడియా ముందుకు వచ్చి అమ్మ నా బూతులు మాట్లాడుతూ ఉంటారండి, అమ్మ నా బూతులు నోరు తెరిస్తే. వీళ్ళకి మంత్రి పదవులు ఏ విధంగా ఇచ్చారన్నా నాకు అర్థం కాక అడుగుతా. దయచేసి ప్రజలారా గమనించండి, మాట్లాడితే బూతులు, నోరు తెరిస్తే గొబ్బు. ఆ నోట్లో గొబ్బు పెట్టుకునే బయటకు వస్తారనుకుంటా. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, జస్ట్ సామెత చెప్పారు. సామెతలు కూడా తెలియవా? తెలుసుకోండి, లేకపోతే గూగుల్లో సెర్చ్ చేయండి, లేకపోతే యూట్యూబ్లో కొట్టండి, బోలు వీడియోలు ఉన్నాయి. ఎన్నోసార్లు ప్రతి ఒక్కరిలో ప్రస్తావిస్తూ ఉంటారు. అది ఏంటి శతకోటి లింగాల్లో బోడి లింగం, దానికి మళ్ళీ మతాన్ని లాక్కుతున్నారు వీళ్ళు. అంటే మత నిజంగా మతాన్ని చాలా గౌరవిస్తారండి వీళ్ళు. హిందూ మతాన్ని వెనకొచ్చే సోదువులు వీళ్ళు ఈ మతాన్ని లాగుతున్నారు. ఈ బోల్డింగం, ఓ బోల్డింగం లాగుతుంది మతాన్ని. మేము శివలింగం, మేము ఇది, మేము తోపు తూర్ము, మీరు బోడి లింగాలు. మీరు తోపు తూరాలు కాదు, బోడి లింగాలు. ఎందుకంటున్నానంటే ఆంధ్రప్రదేశ్లో హిందూ దేవాలయాల మీద దాడి జరిగితే ఏ బోల్డింగం స్పందించలా. ప్రతి బోల్డింగం కొంపలో దూరేసింది. 151 బోల్డింగాలు ఏ బోల్డింగం స్పందించలా. ఈ హిందువులు, వీళ్ళు హిందూ మతాన్ని కాపాడటానికి వచ్చినటువంటి సాధువులు ఈ బోల్డింగాలు మాట్లాడుతున్నాయి. అక్కడ ఏదో పవన్ కళ్యాణ్ గారు హిందూ మతానికి ఎంత పని చేసినట్టుగా ఈ బోల్డింగాలు చెప్పడం. అక్కడ చర్చిలో, కాకినాడలో చర్చి మీద దాడి జరిగితే ఏ బోల్డింగం అయినా స్పందించిందా? ఏ బోల్డింగం స్పందించలా. కాకపోతే క్రిస్టియానిటీని కాపాడటం కోసం కంకణం కట్టుకున్నటువంటి లింగాలు, ఇవన్నీ బోల్డింగాలు. ఈ బోల్డింగాలు మరలా మాట్లాడుతున్నాయి. అదేవిధంగా అదే కాకినాడలో, రాజమండ్రిలో గుండు చేస్తే, ఒక సోదరుడికి గుండు చేస్తే ఏ బోల్డింగం స్పందించలా. ఈ బోల్డింగాలు అబ్బా మా దళితులను కాపాడటానికి వచ్చేస్తారు. ఈ బోల్డింగాలకి ఏదైనా జరిగినప్పుడు ఏది గుర్తుండదు, ఏది కనబడదు. ఈ బోల్డింగాలు మరలా మీడియా ముందుకు వచ్చి పెద్ద తోపుల్లాగా ఎవడో ఇళ్ళ నడుపుకుంటాడు ఆడ ఇలా. అరే చెడతలు అంతం ఆపేయండి, ఇదే చెప్తున్నారు చెడతలు అంటే ఇయే, వీటిని ఆపమని చెప్పేది. ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టండి. మా దద్దరం కొద్దీ మీరు మంత్రులు వేసి వచ్చారు, మంత్రులు చేయాల్సిన పని ఏ ఒక్క పని అయినా చేశారా? అధినేత పవన్ కళ్యాణ్ గారు విజయవాడ నుంచి గుడివాడ వచ్చేదాకా రోడ్డు అంతా గుంతలంట. కనీసం రోడ్లు అయినా వేయించి వచ్చారా? ఎన్నిసార్లు గెలితే ఉపయోగం ఏముంది? రోడ్లు వేయించలేదు, తాగడానికి నీళ్ళు. ఆ బందర్లో ఒకటి చెప్తాడు, పోర్టు కట్టేస్తాను సంవత్సరం తిరగకుండా. 2 సంవత్సరాలు అయింది, పోర్టు పూర్తయిందా? పోర్టు పూర్తయిందని నేను అడుగుతున్నా. దీన్ని అంటారు చెడతలు. ఏమి లేకపోయినా కానీ పాలాభిషేకాలు చేసేస్తా, ఓ డబ్బాలు కొట్టేస్తా, అయ్యో స్వామి పూజ చేస్తాడండి. చెడతలు అయిందో కదండి, భక్తి అంటండి, పూజ అంటండి. పూజ దేవుడు ఎక్కడ ఉంటాడండి? పూజ గదిలో ఉంటాడు. దేవుడిని పూజ గదిలో పూజించుకుంటాడు కానీ ఎవడైనా బెడ్రూమ్లోని బాత్రూంలోని దేవుడి ఫోటోలు ఎటు పూజించుకుంటాడండి. మరీ ఘోరం కాకపోతే రాజశేఖర రెడ్డి గారు పొరుగు తీసేస్తున్నారండి వీళ్ళందరూ కలిసా. రాజశేఖర రెడ్డి గారు దేవుళ్ళ చూస్తున్నారు చాలామంది. రాజశేఖర రెడ్డి గారికి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఆ అభిమానంతో ఈరోజు మీరు గెలిచి పీఠ మీద కూర్చున్నారంటే కారణం రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారిని దేవుళ్ళ కొలుతున్నారు, బాగానే ఉంది. దేవుడి గదిలో ఫోటో నెట్టుకుంటే బాగుంటుంది. మీడియా ముందుకు వచ్చి నోరుంది కదని వాగమాకండి. దయచేసి రాజశేఖర రెడ్డి గారు పొరుగు తీయకండి, బాత్రూంలోని బెడ్రూమ్లోని ఫోటో పెట్టుకున్నామని చెప్పి. సిగ్గు అనిపించట్లేదా మీకన్నా మీ ఎదవాటాలు ఎదవ మొక్కలకి? సిగ్గు లేదని నేను అడుగుతున్నా. నిన్న కాక మొన్న దివ్యాంగురాలైన ఓ దళిత సోదరిని ఘోరంగా అత్యాచారం చేసి హత్య చేస్తే, అంటించేస్తే ఏ బోల్డింగమైనా స్పందించిందా? 151 బోడి లింగాలు ఉన్నాయి. 151 బోడి లింగాలకు తోడు మా పక్క నుంచో బోల్డింగం వెళ్ళింది. 152 బోల్డింగాలు. ఈ 152 బోల్డింగాల్లో ఆ దళిత సోదరి కోసం ఏ బోల్డింగమైనా ఖండించిందని నేను అడుగుతున్నా. జనసేన పార్టీ తరఫున జన సైనికుడికి అడుగుతున్నా, ఏ బోల్డింగమైనా స్పందించిందా? నిన్న కాక మొన్న మా సోదరి స్నేహలతని చాలా దారుణంగా హత్య చేసి చంపేస్తే ఇప్పుడు ఉన్నటువంటి 151+1 152 ఆ 152 బోల్డింగాలు ఏ బోల్డింగమైనా స్పందించిందా? ఏ బోల్డింగమైనా ముందుకు వచ్చిందా? రైతులు పడుతున్న ఇబ్బందులు చూసి తట్టుకోలేక మనసు చెలించిపోయి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు సుడిగాల పర్యటన చేసి రైతులందరితో కూర్చుని మాట్లాడి
మీ సమస్యలు ఏంటి, దీనికి ఎలా అయితే పరిష్కారం వస్తుందని కనుక్కొని ఆ పరిష్కారం తీసుకుని ముందడి చేశాడు నిజాయితీ పోటీ నిస్వార్థంగా మా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు. మా పవన్ కళ్యాణ్ రా శివలింగం అంటే బోల్డింగాలు మీరు. మీరే చెప్పేది ప్రజల పక్షాన మాట్లాడితే రెండు చోట్ల ఓడిపోయాడు అంటున్నారు. గెలుపు ఓటంలో సహజం మీకు తెలీదా? మీ పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు ఓడిపోలేదా? ఎప్పుడు గెలుస్తూనే ఉన్నారు నేను అడుగుతున్నా. మా పెళ్లి నానిరెడ్డి ఎన్నిసార్లు ఓడిపోయాడు, ఎన్నిసార్లు గెలిచాడు తెలీదా? మా పెళ్లి నానిరెడ్డికి అయ్యా రెడ్డి గారు తెలీదా? మీకు పెళ్లి నానిరెడ్డి గారు గెలిపోవడం గురించి మీరు కూడా మాట్లాడితే ఎట్టండి అయ్యా? మరీ ఘోరంగా ఆ తెలంగాణలో పిచ్చుకోకుని తిట్టినట్టు తిడుతున్నారు మిమ్మల్ని. రేవంత్ రెడ్డి గారు అభిమానులు అంట నోటుదోలుతో వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని కెలికినారు కదా, పిచ్చుకోకుని తిట్టి తిడుతున్నారు. వాళ్ళకి ఏమైనా సమాధానం చెప్పరాదే? తోసిపోల్లోడా తురుముడ్లోడా అని తిడుతుంది. ఇంకా దోర్ణంగా అయితే కబడిదారు పెట్టి అని చెప్పి వార్నింగ్లు కూడా ఇస్తున్నారు. మరి మాట్లాడరా అదేటి పెన్ను నాని రెడ్డి గారు. అప్పుడు మీడియా ముందుకు ఎందుకు రాలేదు? ఎగరేసి తండుతారని భయమా? పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఎవరో పట్టించుకోరో, ఎవరో స్పందించాలనుకుంటున్నారా? ఈ కొడాల నాని గారేమో మతాన్ని లాక్కొచ్చేస్తున్నారు. అయ్యి బాబు మతం అంటే మీ తరవుతున్నాండి బాబు, మతాన్ని మీరు ఎంత గౌరవిస్తున్నారు మేము చూడలేదు. ఏంటి హిందూ దేవాలయాల మీద దాడి జరిగితే ఓ 10 లక్షల రూపాయలు ఆడేస్తాం, ఇది 5 లక్షలు ఆడేస్తాం, కొత్త విగ్రహం పెట్టిస్తాం. మీ భక్తి అక్కడే మాకు అర్థమైనది కదేటి, మీరు చాలా భక్తితో ఉంటారు కదేటి, మాకు తెలుసు కదేటి. మెడలోనేమో శివ ఈ తాయితులు వేసుకుంటూ, ఓ పక్కనేమో ఏజ్బాబుకి సంబంధించిన సిలువ వేసుకుంటూ చాలా గౌరవిస్తారు మీరు మతాలని. దయచేసి ఇటువంటి చెల్లరేసలేడు మానేయండి. ముందు మంత్రులందరికీ చెప్తున్నా, మా పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఎక్కడ తిట్లా. మీరు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి సకీల అంటున్నారు, సన్నీ లియోన్ అంటున్నారు, ఫోరం స్టార్లు అంటున్నారు, ఆడెవడో చెడ్డి రెడ్డి అంట, ఆడి చెడ్డి చిరుగుబోలే కొట్టుకుంటున్నాడు ఏంటో నాకు అర్థం కాగడితే రవిచందర్ రెడ్డి ఆడ అధికార ప్రతినిధి వైఎస్ఆర్సిపి. ఏరా బాబు ఏంటి యా సన్నీ లియోన్ సినిమాలో సొత్త వేటి నువ్వు, ఇంకా నీకే కనపడి వేటి మాట్లాడితే సన్నీ లియోన్ సకీల అంటే కూర్చోంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీదకి వస్తే నిస్వార్థంగా నిజాయితీగా ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి బ్రహ్మరథం పట్టారు. ఎందుకు వచ్చారంటే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, ఆ ఇబ్బందులు తీర్చడానికి ఒక నాయకుడు ముందుకు వచ్చాడని ధైర్యంతో ముందుకు వచ్చినారు ప్రజలు. అర్థమైందా? దాన్ని మీరేమంటున్నారు ఫారెన్ స్టార్ సకీల వచ్చినా సన్నీ లియోన్ వచ్చినా కానీ ఇదే విధంగా జనాలు వస్తారని మీరు అంటున్నారు. సరే మీరు ఇప్పుడు గెలిచారు, మరి గెలవక ముందు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీద పాదయాత్ర చేసినప్పుడు కూడా జనాలు వచ్చినారు కదేటి, అప్పుడు మరి మేమేమనాలా? జగన్ రెడ్డి గారిని కూడా ఏ సన్నీ లియోన్ లెక్కనకు పోల్చమంటారేటి? తప్పు కదా అలాంటి మాటలు. రవిచందర్ రెడ్డి స్పోక్ పర్సన్ అయ్యండి, ఏ విధంగా మాట్లాడాలో నీకు తెలీదా? నీలాంటి బెప్పంగాడికి ఎవడయ్యా బాబు స్పోక్ పర్సన్ పదవి ఇచ్చింది, సరిగా మాట్లాడటం రాదు, ఏం మాట్లాడుతున్నావు తెలుసుకోవయ్యా బాబు. ఆ రోడ్డు మీద విజయసాయిరెడ్డి కూడా తిరిగినాడు కదేటి, అంబటి రాంబాబు ఎక్కినాడు కదేటి ఎలక్షన్ ముందు, కొడాల నాని ఎక్కినాడు కదేటి, ఆ బోల్డింగం పెన్ను నానిరెడ్డి గారు కూడా ఎక్కినారు కదేటి, మరి వీళ్ళందరూ కూడా ఫారెన్ స్టార్లేనా? అంతేనంటావా రామచందర్ రెడ్డి? అయ్యా చూద్దాం దొరుకుతా మాట్లాడుకుందాం, ఒకసారి ఎక్కడైనా కూర్చున్నాను మాట్లాడుకుందాం ఏదో డిబేట్లో. పనికి మాలిన ఇటువంటి మానేసి రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి మీడియా వాళ్ళు కూడా రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి చూపించండి. రైతుల్ని తీసుకోండి డిబేట్లలోకి, రైతులు మాట్లాడతారు అప్పుడు కూడా మీకు వ్యూస్ బాగా వస్తాయి, పెచ్చ డబ్బు వస్తుంది, ఫాలోయింగ్ కూడా పెరుగుద్ది రైతుల గురించి మాట్లాడితే, రైతుల గురించి చర్చ పెడితే. అంతేగాని ఈ చెడ్డి చిరిగిపోయిన చిల్లర నా కొడుకుని తీసుకొచ్చి ఆ డెబిట్లో కూర్చోబెట్టి ఏం సందేశం ఇద్దాం అనుకుంటారు మీరు ప్రజలకి, రాష్ట్ర ప్రజలందరికీ? నాకు అర్థం కాక అడుగుతా, ఈరోజు తెలుగు మీడియా అంటే తుమ్ముక్కు నూసే పరిస్థితిని తీసుకొచ్చారు కదేటి. మీలాంటి వాళ్ళ వల్ల ప్రతి మీడియా అంటేనే చులకన అయిపోయింది ఈ రోజున. దయచేసి ఇటువంటి సన్నాసుల్ని డిబిట్లకి తీసుకొచ్చి అటువంటి పనికి మన వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడచ్చు మాకండి, మీ వాల్యూ మీరు తీసుకో మాకండి. ఆ చెడుతులో అంచేడు మానేయండి పేరుని నాని రెడ్డి గారు, ఆ చెడుతులో అంచు మానేయండి. ఆ రేవంత్ రెడ్డి గారు కంటే ఏదైనా సమాధానం చెప్పి సావండి, వాళ్ళు పెంచుకోకుండా కొట్టినట్టు కొడతారు తిడుతున్నా ఉంటున్నారు మిమ్మల్ని. మామూలుగా తిట్టట్లేదు సోషల్ మీడియా ఎక్కడ చూసినా కానీ ఆ తుర్రు పొల్లోడు తోసు పొల్లోడు ఆ పేరుని నాని రెడ్డి అంటున్నారు, దానికి మరి కొంచెం చూడండి. ఇంకొక విషయం, పవన్ కళ్యాణ్ గారు అంటే డిమాండ్ చేయకూడదు అంటండి, ఓడిపోనోడు డిమాండ్ చేయకూడదు అంట. మరి 2015లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోలేదేటి? జగన్మోహన్ రెడ్డి గారు 2015లో ముఖ్యమంత్రి కాదు కదా,
మరి ఆ టైంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎకరాకి 30 ఏళ్ళు ఇవ్వాలన్నారు. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కూడా తప్పే కదా ఏంటి? మరి మీరు దీన్ని కూడా ఖండించాలి కదా. అటు అంబటి రాంబాబు గారు, పేర్ని నాని, రెడ్డి గారు, కొడాలి నాని గారు, మీరు అందరూ కూడా దీన్ని కూడా ఖండించాలి. కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి ఖండిస్తారా? అంటే మీరు చేస్తే వ్యాపారమా, ఏరిటోటి చేస్తే ఏపిచారమా, ఏంటి ఇది అంట? ఒకసారి వినండి ఇది కూడా. నీకు తెలుసు, నాకు తెలుసు, రైతులకు అందరికీ తెలుసు. ఏ రైతులు అడిగినా కూడా ఎవరైనా కానీ చెప్తారు, ఎకరాకు కనీసం 25,000 రూపాయలు 30,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఎకరాకు 25,000 రూపాయలు 30,000 రూపాయలు ఖర్చు అవుతుంది అనే సంగతి అందరికీ తెలుసు. మరి అందరికీ తెలుసు, అదే రకంగా వర్షం అంత రకాల పడింది అని అందరికీ తెలుసు. మరి ఎన్యూమినేషన్ తో ఏం పని? వర్షాలు వచ్చినాయి, తడిసినాయి, అందరికీ తెలుసు. సో అందరికీ అధికారులు రావాలి, వచ్చి తప్పుడు లెక్కలు రాసుకోవాలి. కాదండి, నాకు అర్థం కాక అడుగుతాను. పేరుని నాని రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? మీ సీఎం సాబ్కి చెప్పండి, వకీల్ సాబ్ చెప్పాడని ఎకరాకి 35,000 రూపాయలు ఖర్చు అవుతుంది, రైతులు నష్టపోయారు కదేటి, నష్టాలకి రైతులకి నష్టపరిహారం అందించమని అన్నారు. అవునా? అది మీకు తప్పు అయ్యింది, మీరు ఎలా డిమాండ్ చేస్తారన్నారు. మరి 2015 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు కదేటి, ఎవరికి తెలీదు 25,000 నుంచి 35,000 ఎకరాకి ఖర్చు అవుతుందని అందరికీ తెలుసు కదని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన అతని పదాలు నోటితోటే మాట్లాడారు కదేటి. మరి ఆ మడం తిప్ప మాట తప్పమన్నారు, ఇప్పుడు మాట ఎందుకు తప్పుతున్నారు, మడం ఎందుకు తిప్పుతున్నారు నాకు అర్థం కాగడుగుతా. జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు 2015లో ఖర్చులు కూడా తక్కువ ఉన్నాయి, పప్పుల రేట్లు ఉప్పుల రేట్లు అన్నీ కొంచెం తక్కువలోనే ఉన్నాయి, ముందు రేట్లు కనీసం ముందు రేటు కూడా తక్కువలోనే ఉంది. ఇప్పుడు క్వార్టర్ కొనాలన్న దిక్కులేని పరిస్థితి, రేట్లు పెరిగిపోయి అప్పట్లోనే 25,000 నుంచి 30,000 ఖర్చు అవుతుందని తెలిసిన మీకు మరి ఇప్పుడు 500 రూపాయలు ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారే, ఇప్పుడు తెలియట్లేదా అని నేను అడుగుతున్నా. ఇప్పుడు అన్ని రేట్లు పెరిగినాయి, ముందు రేట్లు కూడా మీరే పెంచారు, మీరు వచ్చిన తర్వాత అన్నీ మీకు తెలుసు, తెలియకుండా ఏది లేదు. మరి అలాంటప్పుడు ఇప్పుడు 35,000 ఇవ్వడానికి ఇబ్బంది ఏంటి? అంటే అప్పుడు మీకు రైట్ అనిపించింది, ఇప్పుడు తప్పు అనిపిస్తుందా? మీరు మాట తెప్పని మడం తప్పని మనిషి కదా. ప్రత్యేక హోదా, ఆంధ్రుల హక్కు, ప్రత్యేక హోదా లేకపోతే ఎటువంటి కంపెనీలు రావని చెప్పి కుయ్యో మొర్రు కుయ్యో మొర్రు రోడ్డు ఎక్కేసి మామూలు రచ్చ చేయలా. అందరూ చూసిందే రచ్చ, 25 MPలు గెలిపించండి, ప్రత్యేక హోదా సాధించుకొస్తాం, కేంద్రం మెళ్ళ ఇరిసేస్తాం వంచేస్తాం అన్నారు. 22 మంది MPలు ఇచ్చారు ప్రజలు మిమ్మల్ని నమ్మి. మరి కేంద్రం మెళ్ళ ఎందుకు అందట్లేదు? కేంద్రం దగ్గరికి వెళ్ళి ఎందుకు మాట్లాడట్లేదు? కేంద్రం మీద ఎందుకు ఒత్తిడి తీసుకురావట్లేదు? రాజీనామా చేసి పడదబ్బండి 22 మంది. అప్పుడు అన్నారుగా రాజీనామాలు చేసేసాం మేము, ఇంకా యుద్ధం చేస్తామని. ఇప్పుడు చెయ్యండి, కేంద్రం మీద యుద్ధం చేయండి, యుద్ధం చేసి సాధించుకురండి ప్రత్యేక హోదాని. సబోస్ మరలా మీరే సీఎం, ఎవడవుతాడు ఎవడాపడు. మీరు చెయ్యట్లేదు కాబట్టి, కేంద్రం కోల మీద పడిపోయారు కాబట్టి ఈ రోజున మిమ్మల్ని నిలదీసి అడుగుతున్నాడు వకీల్ సాబ్. వకీల్ సాబ్ అడుగుతున్నాడు, ఏమని అడుగుతున్నాడు? రైతులకు అండగా నిలబడమని అడుగుతున్నాడు. అప్పట్లో మీరు చెప్పిన మాటలే మీకే చెప్తున్నాడు. మీరు అప్పట్లో అన్నారు 2015లో పూర్తి ఎవిడెన్స్ పూర్తి వీడియోలతో సహా ఉన్నాయి, 25,000 నుంచి 30,000 రూపాయలు ఎకరాకి రైతు ఖర్చు అవుద్ది, తుఫాన్లు వచ్చి వర్షాలు వచ్చి రైతులు పాడైపోయి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని అప్పట్లో ఆ ప్రభుత్వాన్ని. మరి ఇప్పుడు మీరు అన్నారు కదా, మిమ్మల్ని మళ్ళీ ఇంకొకరు చెప్పాలా మీకు తెలీదా? 500 ఇస్తారు 500, క్వార్టర్ ముందు కూడా రాదు కదయ్యా బాబు, 500 కనీసం మీరు పెంచిన రేట్లు బట్టి ఒక క్వార్టర్ ముందైనా వస్తుందా? అది కూడా రాదు. మరి అట్లా నేను అడుగుతున్నా ఆ గుట్టకాలిన వాళ్ళ మంత్రుల్ని, ఓకే నా చిడతలు వంచుకునే మంత్రుల్ని, ఆ కీకి తేడా తెలియని స్పోక్ పర్సన్ని తీసి పడదొప్పండి. ఈడెవడ అద్దె పేరు శ్రీధర్ అంట, ఈడు అద్దె కొంపలోకి పోయి ఈడు మాట్లాడుతున్నాడు అక్కడ. అరే బాబు అద్దె పేరు శ్రీధర్, నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళావు, మర్చిపోయావా? ఇవాళ అద్దె పేరు శ్రీధర్ అన్న పేరు వచ్చిందంటే అది మా వాళ్ళు నీకు వచ్చిందిరా రే, ఈరోజు మేము లేకపోతే నువ్వు లేవురా రే. అద్దెపల్లి శ్రీధర్ అనే వాడిని బయటికి తీసుకొచ్చి రోడ్డు ఎక్కించి అందరికీ పరిచయం చేసింది జనసేనని పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ. గుర్తుపెట్టుకో అద్దెపల్లి శ్రీధర్, నోరు ఉంది కదా, నేది పడితే అది మాట్లాడమాక, తర్వాత పరిణామాలు వేరేగా ఉంటాయి, అర్థమవుతుంది అనుకుంటున్నా. బొలిసెట్టి సత్య గారు చెప్పారు,
ఎన్ని లక్షలు నష్టపోయారు, ఎంత ఇబ్బంది పడుతున్నారు ఏంటంటే అదంట కేంద్రం తేల్చాలంట. అతను జస్ట్ అడిగితే నువ్వేంటారు బాబు ఏదేదో మాట్లాడుతున్నావు, అంత తెలియని వాడు ఎలా కూర్చున్నావు, వెళ్ళి డిబిట్లు ఎలా కూర్చున్నావు అంట. అంటే ఇక్కడ ఉండగా బాగానే ఉండేవాడు కదా, అక్కడికి వెళ్ళినప్పుడు జ్ఞానం పోనట్టుంది. అంతేలే, దరిద్రుల చెట్టు ఎక్కితే ఆ చెట్టు కూడా ఎండిపోద్దంట. ఇప్పుడు అదే జరుగుతుంది. ఎవడో మిత్రుడు కామెంట్ పెట్టాడు, సన్నబియ్యం ఇస్తామని చెప్పారు. ఇప్పుడు అడిగితే ఎవడిస్తానండి, అమ్మ మొగుడు ఇస్తానన్నాడా సన్నబియ్యం అంటారు ఈ కొడాలి నాన్నగారు. ఏంటండి కొడాలి నాన్నగారు ఆ పదజాలాలు ఏంటండి, ఆ మాటలు ఏంటండి, అవి అసలు పద్ధతి అయిన మాటలేనా? శాతకోటలింగాల్లో బోల్డింగ్ అంటే నేనే బోల్డింగ్ అని ఒప్పుకున్నారు మీరు, మళ్ళీ మేము బోల్డింగ్ అంటే మళ్ళీ బాధపడతారు. మిమ్మల్ని మేము బోల్డింగ్ అని ఎక్కడ అనలేదండి బాబు. మా జనసేన అని పవన్ కళ్యాణ్ గారు కూడా మరొకసారి క్లారిటీగా క్లుప్తంగా చెప్తున్నా, కొడాలి నాని అనే వ్యక్తి అంటే కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని బోడిలింగం అని ఎక్కడ జనసేన అని పవన్ కళ్యాణ్ గారు అనలేదు. ఫస్ట్ పాయింట్. ఇంకొక విషయం, పెర్ని నాని రెడ్డి బోడిలింగం చిడతలు వాయింతాడు అని ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు పేరు ప్రస్తావించనలా. నానీలంటే మొత్తం మీద ఇలా ముగ్గురే ఉన్నట్టు ఉన్నారు, వీళ్ళే ముందుకొచ్చి మేమే బోల్డింగ్ అయితే ఏంటి. ఇతను ఇంకో మాట అంటున్నాడు, అది వకీల్ సాబ్ కదంట, సకీలా సాబ్ అంట కొడాలి నానిగారు అంటున్నారు. ఏమంటే మీరు 8వ తరగతి ఫెయిల్ అయ్యారు అన్నప్పుడే అర్థమైంది ఎందుకు ఫెయిల్ అయ్యారు. ఈ సకీలా సినిమా చేస్తే కూర్చుని ఉన్నట్టారు, మీకు సకీలాకి పెద్ద ఫ్యాన్ అనుకుంటా. ఈ సకీల సినిమా చూస్తే కూర్చుని ఆ 8వ తరగతి తడినేసి అక్కడే ఫెయిల్ అయిపోయారు. ఆ సకీలా సినిమాలు చూడటం మానేసి ఉంటే కొంచెం లోక జ్ఞానమైన వచ్చేది, కొంచెం అవగాహన అయిన ఉండేది. నాకు ఇప్పటి వరకు మీరు బూతులు ఎందుకు మాట్లాడుతున్నారు కొడాలి నాన్నగారు అనుకునేవాడిని. కొడాలి నాన్నగారు ఏంటి, అతనికి ఒక పేరు ఉంది, అతనేంటి ఇంత దూరంగా మాట్లాడుతున్నాడు, ఇంత దూరంగా బూతులు మాట్లాడుతున్నాడు, లుచ్చా అంటాడు, నీ అమ్మ మూగుడు అంటాడు, ఏంటి ఇలా మాట్లాడతాడు, బెకారుళ్ళ మాట్లాడతాడు, పచ్చి బెకారుళ్ళ బెవర్సుగా మాట్లాడతాడు అనుకునేవాడిని. ఇలా మాట్లాడుతుంటే నాకు అప్పుడు అర్థం కాల, కొడాలి నాన్నగారు అంటే రేంజ్ ఉంది, ఒక ఫిగరు, అలాంటి ఫిగర్ ఇలాంటి మాటలు మాట్లాడటం ఏంటంటే ఆ సకీల అనే ఫిగర్ను చూస్తా 8వ తరగతి తప్పేసి ఆ సినిమాలో ఉన్నటువంటి అన్నీ బాగా మైండ్లోకి రుద్దుకున్నట్టున్నారు. నా మనసంతా జీ 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 మన సకీల ఆ సన్నీలు కాని మీదకే పోతుంది. ఆ రవిచంద్రరెడ్డి గారు ఏమో సన్నీలు అని చూసేవాడు, వీళ్ళేమో ఇది. మారండి స్వామి, మారండి, జనాలు తెలుసుకోండి, జనాలు చూస్తున్నారు మిమ్మల్ని. మీరు మంత్రులు, మీరు సాదా సీదా వ్యక్తులు కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క శాఖ చెప్పారు, ఆ శాఖ సంబంధించి ఏదైనా సరిగ్గా ఏడ్చారంటే ఇప్పటి వరకు ఏది అవలా. ఎప్పుడో డోర్ డెలివరీ చేస్తామన్నారు రైసు, ఇప్పుడు దాకా ఎక్కడ డోర్ డెలివరీ అవలా. ఆ డోర్ డెలివరీ నిమిత్తం కోట్ల రూపాయలు కంపెనీలకు దారిపోసి కార్లు ఆర్డర్ ఇస్తున్నారు, కొత్త కార్లు అంట, ఆ డెలివరీ చేయడం కోసం. ఓన్లీ సన్న బియ్యం ఇస్తానన్నాడు, ఎవడిస్తానండి సన్నసి ఇస్తానన్నాడు అనేది కూడా అతనే, నీ అమ్మ మూడు ఇస్తానన్నాడు అనేది కూడా అతనే, చెప్పింది అతనే, అనేది అతనే. మళ్ళీ అదే సన్న బియ్యం సంచిలో పెట్టి తనకి సంచులకి 750 కోట్ల రూపాయలు విడుదల చేసింది కూడా ఈ ప్రభుత్వం కాదని నేను అడుగుతున్నా. ఆ సంచులకి 750 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే బదులు ఆ 750 కోట్ల రూపాయలు రైతులకు ఇస్తే రైతులు సంతోషంగా ఉండరా? రైతే రోజు అంటారు. అలాంటి రైతు ఈరోజు ఏడుతుంటే మనం ఎలా తింటాం, మనకి ఎలా ముద్ద లోపలికి వెళ్తుంది, మనకు ముద్దెట్టేదే రైతు అయితే రైతుని మనం చూసుకోకపోతే ఎలా అని నేను అడుగుతున్నా. ఆ సంచులు కొచ్చిపెట్టి 750 కోట్ల రూపాయలు రైతులకు ఇస్తే ఈరోజు రైతులు ఆనందంగా ఉత్సాహంగా ఉండరని నేను అడుగుతున్నా. మళ్ళీ డోర్ డెలివరీ ఇవ్వడానికి కోరలంట, అంటే ప్రజలు ఏమైనా కుంటుపోయారా, లేకపోతే ప్రజలు నడలేకపోతున్నారా, ప్రజలు ఏమైనా ముసలోళ్ళు అయిపోయారా, నాకు అర్థం కాక అడిగితే 10 అడుగులు వేయలేరా, 1 కిలోమీటర్ నడలేరా, అవసరమైతే నెలకోసారి బియ్యం తెచ్చుకోవడానికి 1 కిలోమీటర్ నడిచెళ్ళారా, అంత సోమరిపోతులు అయితే ఎవరో లేరు అక్కడ, మా గ్రామాల్లో అయితే ఎవరో సోమరిపోతులు లేరు. మళ్ళీ ఆ డెలివరీ చేయడానికి మళ్ళీ కార్లు, ఆ కార్లకి ఇచ్చి 1 కోటి రూపాయలు అయితే ఏవైతే ఉన్నాయో ఆ గుళ్ళ కంపెనీలు, మీ కంపెనీలు అవి కూడా మాకు తెలిసి, ఆ కంపెనీలకి ఇచ్చి 1 కోటి రూపాయలు రైతులు కట్టండి. రైతులు బాగుపడతారు కదా, రైతులు సంతోషంగా ఉంటారు కదా, మీరు రైతులను ఉద్ధరించడానికే కదా ప్రతి నాయకుడు వచ్చేది. మరి రైతులకు ఉద్ధరించడానికి వచ్చినప్పుడు రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, రైతులను ఎందుకు ఏడిపిస్తున్నారు, భవన కార్మికులను ఎందుకు ఏడిపిస్తున్నారు, ప్రజలను ఎందుకు ఏడిపిస్తున్నారని నేను అడుగుతున్నా. ఎవరయ్యా బాబు మీకు సలహాలు ఇచ్చేది? ఆ డబ్బు అవి క్యాన్సిల్ చేసి పడదు, 750 కోట్ల రూపాయలు ఆ కార్ల డబ్బు అవన్నీ తీసి ప్రజలు పెట్టండి, రైతులు పెట్టండి. అసలే ఆ 100 కోట్ల అప్పుల్లో మునిగిపోయింది ఆంధ్రప్రదేశ్, 100 కోట్ల అప్పుల్లో మునిగిపోయింది.
ఓ సంవత్సరం పోటు మద్యం డబ్బు ప్రభుత్వం తింటాం మానేసి ఆ డబ్బు అయినా ప్రజలు కట్టండి పోని, ఎలాగే మా దగ్గర తినే డబ్బే కదా, అదైనా పెట్టండి. పెట్టరో, అలా ఎందుకు పెడతారో, పెట్టరో. వీళ్ళు ఎన్ని కంపెనీలు అయినా నడుపుకోవచ్చు, ఎన్ని ఆఫీసులు అయినా పెట్టుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు, అలా వ్యాపారాలు చేసుకుంటూ ఇక్కడ రాజకీయాలు చేయొచ్చు. కానీ జనసేనని పవన్ కళ్యాణ్ గారు మాత్రం రాజకీయాలు చేయొచ్చు కానీ సినిమాలు తీయకూడదు, సినిమాలు తెస్తే రాజకీయాలు చేయకూడదంట. మీరెవర్రా చెప్పడానికంట? ప్రతి నా కొడుకు మాట్లాడితే ప్యాకేజ్ ప్యాకేజ్ అంటాడు. ఏ ఎదవైనా, ఏ పోరం బోకు ఎదవైనా, ఏ లుచ్చాగడైనా నిరూపించగలడా? నిరూపించడానికి గుద్దలో దొమ్మ ఉందని నేను అడుగుతున్నా. లేదు, ఎవడో నిరూపించలేడు. ఆధారాలు లేని ఆరోపణలు చేయడమే పింఛను. మేము అధికారంలోకి రాగానే 3,000 రూపాయలు పింఛను ఇచ్చేస్తామన్నారు. ముసలి వాళ్ళందరూ పాపం 3,000 ఇస్తారు. ఆ బిల్లలకు దేనికో దానికో వస్తాయి. షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి ట్యాబ్లెట్లకైనా వస్తాయని చెప్పి ఓట్లు గుద్దేశారు. 250 పెంచి సంవత్సరం తర్వాత పెంచుతాం అన్నాడు. 2 సంవత్సరాలు అవుతుంది, ఇంకా 250 పెంచలే పోని. సంవత్సరం 250 అన్న, 250 పెంచలా. ఆ టైం ఆ ముసలి నేర్పిస్తున్నారు. ఎందుకయ్యా చేయలేని హామీలు, అమలు చేయలేని హామీలు ఇవ్వడం అని నేను అడుగుతున్నా. మీరు చేయలేని హామీలు ఇచ్చి ప్రజలను ఎందుకు ఇలా ఇబ్బందులు పడుతున్నారు, ఇబ్బందులు పాటు చేస్తున్నారని నేను అడుగుతున్నా. ఇప్పటి వరకు సరైన రోడ్లు లేవు, ఎక్కడ గ్రామాల్లో తాగునీరు లేదు, ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ రాజకీయ నాయకులు మాత్రం రాజకీయాలు చేస్తూ మీడియా సంస్థలు నడుపుకోవచ్చు, రాజకీయాలు చేస్తూ పత్రికలు నడుపుకోవచ్చు, రాజకీయాలు చేస్తూ ఈ నాయకుల మైనింగ్ వ్యాపారం చేసుకోవచ్చు, రాజకీయాలు చేస్తూ విద్యా వైద్య సంస్థలు నడుపుకోవచ్చు, ఇదే నాయకులు రాజకీయాలు చేస్తూ సూట్ కేస్ కంపెనీలు పెట్టుకోవచ్చు, ఇదే నాయకులు రాజకీయాలు చేస్తూ పేకాడ క్లబ్బులు నడుపుకోవచ్చు, ఇదే నాయకులు రాజకీయాలు చేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవచ్చు. కానీ మా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అతని వృత్తి అయినటువంటి సినిమాలు చేసుకుంటే తప్పు వచ్చిందని నేను అడుగుతున్నా. మీరు ఇవన్నీ మానేసి రాజకీయాలు చేయండి. మా జనసేనని ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నారు. మీరు ఇవన్నీ మానేసి రాజకీయాలు చేస్తే మా జనసేనని పవన్ కళ్యాణ్ గారు కూడా సినిమాలు వదిలేసి రాజకీయాలు చేస్తారు పూర్తిగా. ఈ ఛాలెంజ్ స్వీకరించే దమ్ము ఎవరికైనా ఉందా? ఏ నాయకుడికైనా ఉందా? మా జనసేనని పవన్ కళ్యాణ్ గారు ఛాలెంజ్ మీరు ఎవరైనా స్వీకరించగలరా అని నేను అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ గారి గురించి తప్పుగా మాట్లాడే ముందు ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఖబర్దార్, నోరు అదుపులో పెట్టుకోండి. విమర్శకి ప్రతి విమర్శ ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఏది అడిగినా దానికి సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం జన సైనికులం. ఎందుకంటే మేము 16 నెలలు జైల్లో చెప్పు కూడా తినొచ్చిన వాళ్ళకి మేము సపోర్ట్ చేయట్లా. ఎందుకంటే మా నాయకుడు నిజాయితీ బోర్డు, అతని మీద ఎటువంటి అవినీతి కేసులు లేవు. ధైర్యంగా మేసో మెలేసి చెప్తాం, నిజాయితీ పౌరుడికి కొమ్ము కాస్తున్నామని మీరు చెప్పగలరా? మీ నాయకుడి మీద కేసులు లేవు. మా నాయకుడు తప్పు చేయలేదని చెప్పే దొమ్ము ఎవరికైనా ఉందా? మేసో మెలేసి అని నేను అడుగుతున్నా. మేము చెప్తాం, మేసో మెలేసి చెప్తాం. ఇప్పటి వరకు మీరు ఇచ్చిన హామీలన్నీ చెప్పా, ఉక్కుడి నెరవేరలా. ఈ శతకోటి లింగాల్లో 151 బోడి లింగాలు ఏవైతే ఉన్నాయో, ఏ ఒక్క బోడి లింగం కూడా ఏదైనా సమస్య వస్తే బయటికి రారు. ఆ బెడ్రూమ్లో ఏయో ఫోటోలు పెట్టుకుంటున్నారంట. ఇందాక ఇంటర్వ్యూలో చూసా, ఆ తోసిపోలుడు ఎవడో చెప్తే ఆ బెడ్రూమ్లో ఆ ఫోటోలు పెట్టుకుని తల్లి పెట్టుకుని పడుకుంటున్నట్టు ఉన్నారు. ఆ అసగ్యుల పేరు, ఆ సన్నీలని పేరు తలుచుకుంటూ ఏ బోల్డ్ లింగం కూడా రోడ్డు మీదకి రాదు, ప్రజల ఇబ్బందులు కనుక్కోదు. దయచేసి ప్రజలారా, మారాల్సింది మీరు. ఇటువంటి నాయకులను చట్టసభలకు పంపిస్తే ఆ చట్టసభల్లో ఏం చేస్తున్నారో చూస్తున్నారా? కామెడీ షోలు చేస్తున్నారు, చిడతలు వాయించుతున్నారు. చిడతలు, చిడతలు అంటే ఏంటి? తోపులు, తురాలు, తురాలు, తోపులు. ఈ చిడతలు వాయించడానిక వీళ్ళ చట్టసభలకు పంపిందని నేను అడుగుతున్నా. ఆ గుండె గుబ్ 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 అని కొట్టుకుంటుంది, లేదా టప్ 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 అని కొట్టుకుంటుంది. గన్న కంటే ముందు ఏదో అన్న వస్తాడో, ఎక్కడైనా వచ్చారా అని నేను అడుగుతున్నా. ఆ చెప్పిన వాళ్ళైనా వచ్చారా అని నేను అడుగుతున్నా. అక్కడ అన్నరాల, ఆ గన్నరాల, ఆ కొట్టుకునే గుండాకుపోయి చచ్చిపోయారు అందరూ. వీళ్ళు ఎవరైనా వచ్చి మాట్లాడతారంటే ఎవరో మాట్లాడరు. పోనీ ఎవరైనా భరోసా కల్పిస్తారంటే ఆ దొమ్మ ఎవరికీ లేదు. ఆ డిస్కో డ్యాన్సులు చేసుకుంటున్నారు ఆ స్టేజుల మీద, జబర్దస్త్ స్టేజుల మీద. ఆ సంక్రాంతి పండగకి కోడి పందాలు ఆడకూడదు, రికార్డింగ్ డ్యాన్సులు చేయకూడదు. అవి రూల్స్,
కాకపోతే జబర్దస్త్ దాని మీద మాత్రం ఎమ్మెల్యే గారు వెళ్ళి ఓ రికార్డింగ్ డ్యాన్స్ చేయొచ్చు. ఆ డ్యాన్స్ రికార్డింగ్ డ్యాన్స్ అంటారు, ఇంకేమంటారు మరి, అలాగే అంటారు మరి. కానీ మిగతా చేయకూడదు. ఎమ్మెల్యే గారు నవ్వచ్చు, ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి నవ్వు నా తప్పలేదు. ఆ స్టేజ్ ఎక్కి సగం సగం కనిపించేలా డ్యాన్సులు చేసినా తప్పలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం సినిమా చేస్తే తప్పు వచ్చేద్దలకి. ఏం మనుషులయ్యా, ఏం మనుషులంట, మారని కొంచెం మాకు సిగ్గేస్తుంది. మాట మాటకి మీకు సమాధానం చెప్పడానికి మీరేమీ చిల్లర గాలి కాదు కదా, రోడ్డు మీద తిరిగే బెకర్న కొడుకులు కాదు కదా, పని పాట లేని సన్నాసి గాలి అయితే మీరు కాదు కదా. మీరు నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పెద్ద పెద్ద పుడింగులు, ఎంపీలు. ఏం చేస్తున్నారంట, ఏ ఒక్కరి వల్ల అయినా ఏదైనా కలిసి వస్తుందా? దయచేసి రైతుల సమస్యలు అర్థం చేసుకోండి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మీ దాకా ఇది రానివ్వట్లేదు అనుకుంటా, మీ మంత్రులు ఎమ్మెల్యేలు మీ దాకా రాకుండా వీళ్ళు వింత వింత ప్రవర్తనాలన్నీ చేస్తున్నారు. దయచేసి గమనించండి, రైతుల సమస్యలు మీకు తెలుసు. ఎందుకంటే 2015 అక్షరాల మీ నోటితో మీరే చెప్పారు, రైతుకి 25,000 నుంచి 30,000 రూపాయలు ఎకరాకి ఖర్చు అవుతుందని. ఇప్పుడు రేట్లు పెరిగాయి, అన్నీ కూడా ధరలు కూడా పెరిగాయి, కాబట్టి ఇప్పుడు 35,000 రూపాయలు ఖచ్చితంగా ఖర్చు అవుతుంది. గమనించండి, దయచేసి రైతులకి అండగా నిలబడండి, ఆ డబ్బులు అందజేసని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దయచేసి ప్రతి ఒక్కరూ 100 రోజులు ఉంటే మా 100 రోజులు ఉంటుంది, మీరు 100 చేరితే మేము కూడా అంతకు 2 చేరుతాం. వెనకడిగేసే ప్రసక్తి అయితే లేదు. పవన్ కళ్యాణ్ గారి జోలికి రానంతసేపు మేము ఎవరి జోలికి వెళ్ళాం? పవన్ కళ్యాణ్ జోలికి ఎవరు వచ్చినా సరే వదిలిపెట్టి ప్రసక్తి అయితే లేదని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతా కీ జై, జై జనసేన, జై భీమ్, జై హింద్. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.